ఈరోజు శ్రీకాకుళానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నార్త్ కోస్టల్ ప్రాజెక్ట్స్ అన్ని యుద్ధ ప్రాతిపదిక మీద వార్ ఫుటింగ్ మీద అన్నీ కూడా కంప్లీట్ చేయమని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ప్రతి రివ్యూలో కూడా నేరేడు బ్యారేజ్ మీద తొందరగా పర్స్యూ చేయండి, అవసరమైతే ఒరిస్సా సీఎంకి కూడా లేఖలు రాయటం జరిగింది, అవసరమైతే కలుద్దామని. కానీ కోవిడ్ కారణాల వల్ల రకరకాల కలవలేకపోయారు. ఈరోజు వంశధార ట్రిబ్యునల్లో కూడా నేరేడు బ్యారేజ్ కట్టమని ఒక పాజిటివ్ కట్టుకోవచ్చు అని ఒక పాజిటివ్ ఇది ఇవ్వటం తీర్పు ఇవ్వటం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళానికి సంబంధించి అందరం కూడా ఈరోజు నేరేడు బ్యారేజ్ సంబంధించి ప్రాంతానికి రావడం జరిగింది. ఇంకా కూడా రిజర్వాయర్ సంబంధించి కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాలు. అందులో తప్పకుండా ఏదైతే ఒరిస్సాకి సంబంధించి అక్కడున్న ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఒకటి రెండు ఊర్ల వాళ్ళు ఏదైతే మేము ఈ బ్యారేజ్ వాళ్ళు ఇబ్బంది పడతామని అనుకుంటున్నారో వాళ్ళు కూడా మమ్మల్ని కలవడం జరిగింది, వాళ్ళ గ్రీవెన్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మాకు ఇది సాయం చేయండి, మేము కూడా దానికి సంతోషంగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా రావటం శుభపరిణామం. సో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీటి మీద ఇప్పటికీ కూడా ఫస్ట్ అప్రూవల్కి కూడా తొందరలో క్లియరెన్స్ ఇస్తాం. అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి అంతా కూడా రెడీగా ఉంది. నేరేజ్ బ్యారేజ్ కట్టేదానికి ఎంత అవసరమో మొత్తం అంతా కూడా అన్నీ కూడా తొందరలోనే భగవంతుడి దయ వల్ల పూర్తి చేసుకొని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని శంకుస్థాపన చేసుకొని ఈ 2024 లోపలే దీన్ని కూడా పూర్తి చేసుకొని శ్రీకాకుళం జిల్లాకు, ఎందుకంటే దీనివల్ల బ్యారేజ్ ద్వారా ఈ వంశధార ద్వారా దాదాపు 100 TMCలు నీరు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. మన వాటా కింద ఈ రాష్ట్రం ఒరిస్సాకి మన వాటా కింద వచ్చే 57 TMCలో కూడా మనం కేవలం 20-25 TMC మాత్రమే వాడుకుంటా ఉన్నాం. ఈ బ్యారేజ్ కానీ కట్టుకొని రిజర్వర్ని కూడా పెట్టి ఇంకొక 20-25 TMC అదనంగా మన కోటా ఏదైతే 57 TMC ఉందో అది పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఇదే కాకుండా కూడా అన్టాప్డ్ ఇంకో 40-50 TMC సముద్రంలోకి పోయి దాన్ని కూడా ప్రణాళికబద్ధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యారేజ్ కట్టడం వల్ల 2.5 లక్షల ఎకరాలు మన ప్రాంతానికి, వాళ్ళ ప్రాంతానికి కూడా ఇంకొక 50 వేల ఎకరాలకి వాళ్ళ ప్రాంత రైతాంగానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ బ్యారేజ్ వల్ల 3 లక్షల ఎకరాలకి ఈరోజు నేరుగా నీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆలోచన చేసి అన్ని ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్ట్స్ కట్టారో, ఈరోజు ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించి ఎక్కడ కూడా నీళ్ళన్నీ కూడా కరెక్ట్గా కూడా ప్రాజెక్ట్స్ ఉండాలి అని చెప్పి ఈరోజు అన్ని SPVs తీసుకురావటం కానీ, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కృష్ణాకు సంబంధించి కానీ, అన్ని SPVs పల్నాడుకి సంబంధించి కానీ SPVs ఇంత రెడీ చేసి పూర్తిగా అన్ని ప్రాంతాలకు కూడా సమూలంగా కూడా అన్ని ప్రాంతాలు సస్యశ్యామలు ఇవ్వాలని తీసుకుంటున్న నిర్ణయం, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ను కూడా ఈ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ అన్నీ కూడా మంచి జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయి, నీళ్లు కూడా పుష్కలంగా అన్ని ప్రాంతాల్లో కూడా, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది కూడా ఆయన హయాంలో ఈ బ్యారేజ్ను కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం ఖచ్చితంగా అవుతుంది అని నమ్ముతూ ఈ సంవత్సరమే భగవంతుడు అన్నీ కానీ కరుణిస్తే ఈ సంవత్సరమే దీన్ని శంకుస్థాపన చేస్తాం. R&R ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా స్థానిక అధికారులు కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారు, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కూడా తొందరలో అపాయింట్మెంట్ అన్నీ కూడా కుదిరితే కూడా కలిసి వాళ్ళ గ్రీవెన్సెస్కి సంబంధించి పూర్తిగా కూడా ఎవరికి కూడా అన్యాయం చేయకుండా పూర్తిగా కూడా కట్టే బాధ్యత చేస్తామని చెప్పి తెలియజేస్తాం.